ఫార్మర్స్ రౌండ్ టేబుల్ సమావేశం. ఈరోజు మా మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ ప్రజల ఎజెండా మీద ఏర్పాటు చేసినటువంటి ఐన్యూస్ ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిర్యాలగూడ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, జై భీం తెలుపుతా ఉన్నాను. మనకు 2014లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరచబట్టే, ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3ని పొందుపరచబట్టే, ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ఆత్మ బలిదానాలను చూడలేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీ తలుపులేసి తెలంగాణ ఇచ్చిందని చెప్పింది. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. అసలు భారత రాజ్యాంగం రోజుకొక పేజీ తెచ్చేస్తున్నారు మీరు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తొలగించారు మీరు. మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ రాష్ట్రాన్ని తలుపులేసి ఇచ్చిరని చెప్పిరన్నా? తెలంగాణ రాష్ట్రాన్ని మీరు మాకు ఎదిరిస్తే ఎట్లా? ఎందుకు లేదు అనా? అనా తెలంగాణ మీ మెజార్టీ టికెట్ అవసరం లేదు. అయ్యా తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు మీ మెజార్టీ టికెట్ అవసరం లేదు. మీరు ప్రతిపక్షం. కంటిన్యూ. ఎందుకు కాలే మెజార్టీ లేదా? అది కాదు లెక్కగా నాకు. మీరు ఎంతసేపు ఉన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ప్రజలందరూ కూడా వారి మాటను విశ్వసించి మెజార్టీగా ఎమ్మెల్యేని గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇదే ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా తెలంగాణలో అభివృద్ధి జరగట్లేదు, తెలంగాణలో అభివృద్ధి జరగట్లేదు అన్నప్పుడు ఇంకా మా తెలంగాణ ప్రభుత్వం పసిగుట్టు ప్రభుత్వమే, ముందు ముందు ఇంకా టైం ఉన్నది, మేము చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులు కూడా చెప్పడం జరిగినది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఆ రోజు ఉన్నటువంటి ఈరోజు కొంతమంది మన ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంతా కూడా మా కేంద్ర ప్రభుత్వం నిధులే అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు దాకపోయినది. మరి మీరు ఆ డబ్బులను ఏం చేశారనేది కూడా మన అధికార పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మేమేమంటున్నామంటే ఈరోజు భారత రాజ్యాంగం ఏం చెప్తున్నదంటే భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నడుచుకోవాలి. ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల సంక్షేమాల కోసం, పేద ప్రజలని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకురావడం కోసం, వారి పిల్లల్ని చదివించాలి, విద్య ఉద్యోగ రంగాలలో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, వారిని కూడా అసమానతలు అనేది లేకుండా వారికి కూడా వారికి భారత రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని అన్నిటి కూడా తిరిగి మళ్ళీ పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపాల పెట్టాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిరు. పేద పిల్లలు, పేదింటి ఆడపిల్లల కోసం ఫస్ట్ 50,000 75,000 పెట్టిర్రు, తర్వాత 100,000 రూపాయలు చేసి కళ్యాణ లక్ష్మి పెట్టిరు. సార్ ఇవాళ మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే. ఈరోజు మిర్యాలగూడలో అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటిలో కూడా ఏం జరుగుతున్నది అంటే ఈరోజు కళ్యాణ లక్ష్మి అప్లై చేసిన తర్వాత సంవత్సరం పడుతున్నది ఆ చెక్కులు రాటందుకు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ మిబాకర్లు కానీ, నేను ఎందుకనంటే మిర్యాలగూడలో జరిగిన కళ్యాణ లక్ష్మి ఫంక్షన్లలో కూడా చెప్పిన నేను ఎమ్మెల్యే గారితో ఆ రోజు. ఈరోజు ఏమవుతుందనంటే ఇవాళ పేద ప్రజలు బతకాలి, ప్రభుత్వం అనేది పేద ప్రజల కోసం పనిచేయాలని అంటే ఈరోజు ప్రభుత్వం పేద ప్రజలంతా కూడా విమర్శించి వాళ్ళని మర్చిపోవడం జరిగినది. డబుల్ బెడ్రూమ్ పేదలు కదా కట్టుకునేది, పెన్షన్లు పేదలకు కదా తీసుకునేది, ఈరోజు పిల్లలు చదువుకునే. ఇందాక ఒక మిత్రుడు అంటుండ్రు ఇవాళ 100,000 చిల్లర పెట్టి పిల్లలు చదివిస్తుందంటే నా ఇద్దరాడ పిల్లల్ని కూడా నేను హైదరాబాద్లో మైనార్టీ రెసిడెన్షియల్లో చదివిస్తున్నా. ఈరోజు నా పిల్లలు ఉదయం పూట స్నానం చేయాలంటే సరైన బాత్రూమ్ లేక మన కిరాయి అపార్ట్మెంట్లో ఉండి 4 గంటలకు లేచి స్నానం చేయటందుకు 4 గంటలకు లేస్తున్నారు నా పిల్లలు నాతో చెప్పిర్రు. నేను అన్నా అమ్మ అంత పొద్దున లేస్తే మీకు టైం కలవరాదు, మీరు సాయంత్రం చేయండి అని చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. నేను మీరు గొప్పలు చెప్పుకోవటం కాదు, 60,000 పెట్టడం కాదు, ఏ ప్రభుత్వం అయినా ప్రకటిస్తుంది కానీ ఆచరణలో వాటన్నిటి ఇంప్లిమెంట్ కావాలనేది ఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా మనం కూడా కొట్లాడేది పేద ప్రజల కోసమే. కాబట్టి ఈ మిర్యాలగూడ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మాత్రం
రోడ్లు సీసీ రోడ్లు మాత్రం ఈ మధ్య కాలంలో పోసిండు. పోసి నేను పోసా సీసీ రోడ్ల మీద, నేను పోసా సీసీ రోడ్ల మీద, నేను పోసా సీసీ రోడ్ల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగొద్దని చెప్పి మాట్లాడిన సందర్భం అందరం టీవీలో చూసినాం. నేనేమంటున్నా, ఓకే మేము నడవం, మరి నువ్వు ఆ సీసీ రోడ్లు పోయేటందుకు పోయేటప్పుడు పోసిన రోడ్లు కాంగ్రెస్ పార్టీ పోసింది కాదా, నువ్వు మా రోడ్ల మీద పోతావు, నువ్వు కొత్త రోడ్డు వేసి మమ్మల్ని నడవద్దానంటే ఇది ప్రజాస్వామ్యమా? మిమ్మల్ని ఏమిటికి గెలిపించుకున్నాం? మేము ఏమిటికి గెలిపి మమ్మల్ని రోడ్ల మీద దొరికేటందుక, మీతోటి తన్నులు తింటందుక ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కదా. నేను ఏమంటున్నంటే మిర్యాలు కూడా అభివృద్ధి చెందాలనంటే ఈడ నా ఓడు నాకే గొప్ప, నీ ఓడు నీకే గొప్ప అనేది కాదు. ఈరోజు మిర్యాలగూడలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఎన్ని ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్నాయి. ఈరోజు దళిత బంధన్ ఇచ్చారు, గతంలో 3 ఎకరాలు అన్నారు సార్, కంక్లూడ్ చేస్తున్నా, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు సార్, 1 ఎకరానికి వచ్చేసి 7 లక్షల రూపాయలు, 3 ఎకరాలకు 21 లక్షల రూపాయలు పెట్టి 3 ఎకరాలు కొంటామని ప్రభుత్వం చెప్పింది సార్. ఈరోజు 21 లక్షల రూపాయలు ఎక్కువనా, ఈరోజు ఇచ్చే 10 లక్షల రూపాయలు ఎక్కువనా? వీళ్ళంతా దళిత నాయకులంతా పోయి మళ్ళీ కేసీఆర్ గారి ఫోటోకు పాలు పోస్తున్నారంటే మరి 11 లక్షల గురించి అడగవా, మనం బాగుపడొద్దా? 10 లక్షలకే మళ్ళీ 10 లక్షల్లో కూడా మళ్ళీ 3 లక్షల కమిషన్లు, ఇది ఎక్కడి? ఏ ప్రభుత్వాలైనా దళితుల మీద దాడులు జరగొద్దు, వారికి చెందాల్సిన కోటి రూపాయలు ఇచ్చింది ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ కోటి రూపాయలు తీసుకున్నారు, కోటి రూపాయలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.